جاي جنسنا రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు గన్నవరం నియోజకవర్గం రామవరపాడు గ్రామంలో అంకిత అపార్ట్మెంట్స్ వద్ద జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు మొదలుపెట్టామండి. ఇది రామవరపాడు గ్రామం అంతా 20 వార్డులు ఉన్నాయి. ఒక 3-4 వార్డులు కలిపి ఒక 2 డేస్ 2 రోజులు కంటేసి కార్యక్రమాలు జనసేన సభ్యత్వాలు నమోదు కార్యక్రమం చేస్తూ ఉంటాం. దీన్ని మండల అధ్యక్షులు పొదిల దుర్గారావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలందరూ, మండల ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, మండల సెక్రటరీలు మొత్తం వీళ్ళందరూ కూడా గ్రామ సభ్యులందరూ కూడా జన సైనికులందరూ కూడా వీర మహిళలు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేశాం. మాకు ఈ గ్రామం తరఫున కనీసం 1-2 వేల సభ్యత్వాలైనా నమోదు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా 18 డేస్ టైం ఉందండి. ఈరోజుతో కలిపి ఈ 18 రోజుల్లో ఒక 6 క్యాంపెయిన్లు పెట్టి 3 రోజులు ఒక్కోసారి ఉంచి వార్డులు మొత్తం కవర్ చేసుకుని సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేస్తాం. నా పేరు రత్న నాగేశ్వరరావు అండి. జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని, రిటైర్డ్ ఎంప్లాయీని నేను. పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు నచ్చి రిటైర్డ్ అయిపోయాను కదా అని ఇంట్లో కూర్చోకుండా కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని ఉద్దేశంతో జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వం తీసుకుని నమోదు కార్యక్రమం కూడా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. సభ్యత్వాలు నమోదు అయిన తర్వాత గ్రామం మొత్తం జనసేన పార్టీ ఆశయాలని పాంప్లెట్ రూపేణ డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి అందరికీ పవన్ కళ్యాణ్ ఆశయాలు చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మార్చిలో పార్టీ ఆవిర్భావం దినోత్సవం అయిన వెంటనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ప్రతి గ్రామాన్ని ప్రతి డోర్ని టచ్ చేసి అందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్తూ పవన్ కళ్యాణ్ ఆశయాలని ముందుకు తీసుకెళ్తామండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నా పేరు రాజమేంద్ర పుణ్యావతి అండి. నేను విజయవాడ రూరల్ మండలం రామర్పాడు గ్రామంలో ఒక సభ్యురాలిని. పవన్ గారు ఆశయాలు, పవన్ గారు తీసుకెళ్లే విధానాలు నచ్చి నేను ఈ పార్టీలోకి రావాలనుకుంటున్నాను. అదేవిధంగా పార్టీ క్రియాశీలక సభ్యత్వాల్లో కూడా నేను పాలు పంచుకొని 1-2 వేల మందిని మేము జనసేన సభ్యత్వాలకి ఇచ్చి పవన్ గారు ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్ళి ఆయన సీఎంగా చూడాలన్నదే మా ఆకాంక్ష. దాన్ని నెరవేర్చడానికి కోసం మేము మా నాయకులు, మా పార్టీ అధ్యక్షులు గారు అందరం కలిసి పోరాడతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, పవన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇది రామర్పాడు, నేను రామర్పాడు నుంచి మాట్లాడుతున్నానండి. రామర్పాడులో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులో కూడా క్రియలకి సభ్యత్వాన్ని 3 రోజుల పాటు స్టెప్పుల వారీగా మేము అందరిని కలుపుకుపోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నామండి. స్టెప్పుల వారీగా 18 రోజులు క్రియాశీలక సభ్యుల్ని కలుపుకొని జనసేన పార్టీ బలోపేతం చేయటానికి బాగా కృషి చేస్తామని చెప్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. క్రియాశీల కార్యకర్తగా
మరి జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీకి మా వంతు కృషిగా మేము మా ప్రయత్నం చేస్తున్నాము. జనసేన పార్టీ అభ్యర్థి దిశలో నడవాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన. జనసేన పార్టీ అధ్యక్షులు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి జనసేన సభ్యత్వం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి కూడా ఒక్కొక్క దగ్గర నుంచి కూడా జనసేన సిద్ధాంతాలు చెప్పి మా పార్టీ గురించి కానీ మా సిద్ధాంతాలని చెప్పి మా జనాల్లోని సభ్యత్వం తీసుకునేటట్టుగా చేసి ఆ పార్టీ వల్ల న్యాయం ఏంటి అన్యాయం ఏంటి చెప్పి దానివల్ల మేము చేసి జనసేన గురించి సిద్ధాంతాలు చెప్పి ఆ పార్టీ సభ్యత్వం తీసుకునేటట్టు మేము కృషి చేస్తున్నాము. ఈ 18 రోజులు కూడా 10 వార్డులో కూడా 10 సభ్యులను కూడా చేర్చుకొని సభ్యత్వం తీసుకొని చేయాల్సిందిగా మేము కోరుతున్నాం.